మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది అడ్డగోలుగా ప్రవర్తిస్తూ అటవీ సంపదను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా లంచాలు తీసుకొని బట్టీలకు అనుమతులు ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా బయార ఉన్నటువంటి ఉన్నటువంటి నామల్పడగ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇటుకబట్టలు మాత్రం దంద జోరుగా కొనసాగుతుంది మూడు పూలు ఆరు ఆరు కాయలు సాగుతున్నాయి ఈ ఇసుక ఈ ఇటుకబట్టల దందాతో మాత్రం ఇటు ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట నామాలపాడు గ్రామాల పరిధిలో దాదాపు వందకు పైగా ఇటుక బట్టీల్లో విక్రయాలు జరుగుతున్నాయి అయితే వీటిలో కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి పెద్ద సంఖ్యలో బట్టీలు ఎలాంటి అనుమతులు లేకుండానే నడిపిస్తున్నాయి సాధారణంగా ఇటుక బట్టీలు నిర్వహించాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి రెవెన్యూ శాఖ నుంచి గ్రామ పంచాయతీ అధికారుల వరకు అందరి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి వ్యవసాయ భూమి పట్టాదారు నాలా కన్వర్షన్ చేసుకోవాలి చిన్న పరిశ్రమల శాఖ భట్టీలలో పనుల కోసం లేబర్ కార్యాలయాల్లో అనుమతులు పొందాల్సి ఉంటుంది ఫైర్ విద్యుత్ వ్యవసాయ జీఎస్టీ సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మైనింగ్ శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇవేవీ లేకుండానే బయ్యారం మండలంలో ఇటుక దందా దంద సాగుతోంది అధికారుల అండలతో కొందరు అక్రమార్కులు నిబంధనలు తుంగల తొక్కి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడ మేము పది సంవత్సరం పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాము మా పక్కనే ఒక మూడు బట్టీలు విపరీతమైన దుమ్ము ధూళి పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం ఇక్కడ ఉన్న పది ఇరవై ముప్పై ఇల్లులు ఉన్నాయి మేము ఎన్నిసార్లు వాళ్ళ బట్టి వాళ్ళకి వినవించుకున్నా కానీ వారు ఏం పట్టించుకోవట్లేదు కనీసం వాటర్ కొట్టుకోవటము పట్టాలు కప్పటం బూడిద మీద ఏం చేయట్లేదు ఇటుక బట్టీల నుంచి వెలువడే దుమ్ము ధూళి పొగ సమీపంలోని ఇళ్లల్లోకి వ్యాపించడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలం కూడా ప్రారంభమవడంతో దాని తీవ్రత మరింత ఉంటుందని ఆందోళన చెందుతున్నారు దీనిపై అధికారులకు బట్టీల యజమానులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు ఇటుక బట్టీలు పెట్టారు పెట్టిన ఇట్లా డస్ట్ వస్తుంది బాగా ఇళ్లలకు వాటర్ దెబ్బతి వాటర్లో కలిసిపోతుంది ఇండ్లల్లో పడిపోతుంది అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నాము కావున వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఈ ఒక్క సంవత్సరం ఒక సంవత్సరం అంటారు వాటర్ కొడతా అంటారు కొట్టట్లేదు పట్టాలు కప్పుతా ఉంటారు కప్పట్లేదు దీనివల్ల డెస్ట్ పోయి మాకు నాకు మొన్న ముక్కు సర్జరీ అయింది కానీ డాక్టర్ గారిని అడగంగా ఇదంతా డెస్ట్ పోవటం వల్ల నీకు ఇట్లా ఈ రకంగా అయింది అని అన్నారు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ ఖమ్మం హాస్పిటల్లో ఉండి సర్జరీ చేయించుకొని వచ్చినాను మొన్న కూడా చెప్పినాం చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు అనే విధానంగా వాళ్ళు మా మీద ప్రవర్తిస్తున్నారు ఎప్పుడు చెప్పినా ప్రతి సంవత్సరం చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు పట్టీలకి ఎన్నిసార్లు కూడా తీసివేయండి మీరు ఇక్కడ ఊరికి దగ్గర ఉండొద్దు ఎక్కడైనా దూరంగా పెట్టుకోండి అంటే వాళ్ళట్లనే పట్టించుకోకుండా మేము అధికారులకు కూడా ఎన్నోసార్లు చెప్పాము లెటర్ రాసి కూడా పెట్టాము పెట్టిన దానికి మరి ఏం చర్య తీసుకోలేదు మరి మేము సమ్మర్లో ఎండాకాలం కింద ఆడేడు పడుకుంటే ఆ బూడిదొచ్చి మా మీద తెల్లవారులు ఎత్తే మరి విపరీత అందంగా బూడిద మా మీద ఉండి దురద ఎలర్జీ కళ్ళ నిండా ఒంటి నిండా బూడిదే సమ్మర్లో మేము ఎండాకాలం ఇళ్ళల్లో కూడా పడుకోలేకపోతున్నాం ఇటుకబట్టీలు నిర్వహించాలంటే ఎండిన కర్రలు కావాలి అయితే అదంతా అటవీ ప్రాంతం కావడంతో నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయింది అడవిలో దొరికిన దొంగలతో పాటు వేప చింత సించింత తుమ్మ కలపను అక్రమంగా కొట్టేస్తూ అడవిని నాశనం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి అక్రమంగా చెట్లను నరికేస్తూ వాటిని రాత్రికి రాత్రే తరలించేస్తున్నారు ఇదంతా అటవీ అధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి అనుమతులు లేని వ్యవసాయ భూముల నాలా కన్వర్షన్ రైతు రైతుబంధు కూడా పొందుతున్నారని తెలుస్తోంది అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే అటవీ సంపదతో పాటు ఇతర సహజ సంపద నాశనం కాక తప్పదు ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అధికారులపై ఖచ్చితంగా ఉంది ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తుని బట్టలు ఇటుకబట్టలు అక్కడ అక్రమంతాన్ని అరికట్టి సామాన్య ప్రజల మధ్య ఆగ ఆరోగ్య పరిస్థితులని బాగోలు చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కెమెరా వీరేంద్రతో మధు బిక్ టీవీ మహబూబాబాద్